టిడ్కోది మా అది కూడా ఇప్పుడు ఏమేంటంటే ఇప్పుడు వాటర్లో అవుట్లెట్ క్లీన్ అయిపోయిన తర్వాత అవుట్లెట్ ఎట్టెళ్ళాలి అనే దాని మీద మాకు ప్రాబ్లం వచ్చింది అక్కడ. టిడ్కో చాలా కష్టం ఉందండి, మీది మామూలుగా కష్టాలు మామూలుగా లేవు. ఆ టిడ్కో కష్టాలు మళ్ళీ మాట్లాడదాం అయితే మరి తర్వాత అయితే కనుక దానికి వాటర్కి అండ్ ముందు అటుపక్క తీసేస్తన్నారు కదా మీరు పంపిస్తున్నారు కాబట్టి అట్లీస్ట్ టెంపరీ అన్నట్టు మంది మొన్న రైతులు వచ్చారు కదా ఆ రోజు మీకు ప్యాక్ చేస్తాం కచ్చాది అట్లాగే ఏదైనా ఫామ్ చేస్తే కచ్చా డ్రైన్ మోడల్ లాగా చూసి డిజైన్ చేద్దామండి. ఇంకా మనకి ఇంకా జూలై తర్వాత ఆగస్ట్ వస్తుంది ఇప్పుడు మూడు సార్లు అయింది డిస్కషన్. ఇక్కడ మీకు సిస్టమ్ కాదు మీరు చేసింది ఒక మాట మా సిస్టమ్ ఏంటనే చెప్తాను. నాలుగు స్టాండ్ బై మోటార్స్ ఒకటి నాలుగు మోటార్లు ఆడేస్తే మనకి పైకి ఎక్కేస్తాడు నీళ్ళు. ఇంకో నాలుగు మోటార్ స్టాండ్ బై కింద పెట్టాడు. పెట్టినప్పుడు ఏం చేశారంటే వీళ్ళు మన ఈ వాటర్ ట్యాంకులో నీళ్ళు ఎక్కించకుండా మనం మేము ఉన్నప్పుడు మేము జూన్ జనవరి 6 దాకా మేము ఆపరేట్ చేశాం. దిస్ ప్రెజర్ టెస్టెడ్ ఎవ్రీథింగ్ ఇస్ టెస్టెడ్ అండి. మనం మీరు ఏంటంటే ఏ రాసరికి ఎక్కించి వాటర్ వదులుకోవాలండి. అట్లా ఇవన్నీ క్వాలిటీ చేయకూడదు డైరెక్ట్ పంపించేస్తాం. మళ్ళీ రోడ్ నెంబర్ 1, 2, 3 అంటే ఇలా అర్జెంట్ రోడ్స్ ఇచ్చారన్నమాట. మోటార్లు ఇక్కడ వాల్స్ పెట్టాం, ఇక్కడ వాల్స్ పెట్టాం, ఇక్కడ వాల్స్ పెట్టాం. ఈ వాల్స్ కంట్రోల్ చేస్తామంటే మీరు నాలుగు మోటార్స్ అయినా పనిచేస్తుంది, లేకపోతే మీకు డ్యామేజ్ అయిపోతాయి అన్నమాట. ఇది ఎక్కించాలండి, జిఎల్ఎస్ఎల్ ఎక్కించాలి. ఇది 2.5 lakhs లీటర్స్ సార్, ఇది 18 lakhs. ఈ 2.5 తోటి మీరు నాలుగు మోటార్లు వచ్చి పైకి ఎక్కేస్తాయి సార్. ఇది 2 times మీరు ఫిల్ చేస్తే మనకి మొత్తం కాలనీకి 24 గంటలు ఇవ్వచ్చండి వాటర్. మొత్తం కాలనీకి పై నుంచి కింద పై ట్యాంకులు ఎందుకు వాడాల్సి వస్తుంది మా వాళ్ళు? ఈ ట్యాంక్ వాడాల్సిందే సార్, ఈ ట్యాంక్ కాదు. మామూలు మా వాటర్ ట్యాంకర్లతో మంచినీళ్ళు పోతున్నాం, ఎందుకు పోయాల్సి వస్తుంది? బోర్వెల్ చేసుకుని మనకి దీంట్లోకి వేయట్లేదు, దీంట్లోకి వెళ్ళలేదు, దీంట్లోకి వేస్తున్నారు వేస్తున్నారు. పైకి ఎక్కించట్లా, పైకి ఎక్కించకుండా ఇక్కడ 8 మోటార్లు పెట్టాం కదా, 8 మోటార్లు డైరెక్ట్ 8 మోటార్లు ప్రజలు ఆగదు కదా, సంపూర్ణించి డైరెక్ట్ పెట్టేస్తున్నారు. మీరు ఇక్కడ ఏదో స్ట్రక్చర్ లేకుండా ఎవరికి అప్ చెప్పారు, అసలు ఎవరు తీసుకున్నారు కూడా తెలియట్లేదు. ముందు నుంచి ఏం దొరికిందో ఒకసారి చెప్పండి, మొత్తం ఒకసారి తీసుకుందాం. జనవరి తర్వాత వీళ్ళ దగ్గర నుంచి మీరు టేక్ ఓవర్ చేసుకుని ఎవరు తీసుకున్నారు ఇలా అండ్ ఎవరు ఇచ్చేసాను అంటున్నారు, మరి ఎవరు సైన్ చేశారు అది? నేను లెటర్ ద్వారా ఎవరు పట్టించుకోవట్లేదు, 5-4 కూడా రాసేవాడు. ఆ టిడ్కో లేదు పట్టించుకోవట్లేదు, నేను మోటార్ల గురించి కూడా రాసే చూడండి ఈ లెటర్. ద స్టాఫ్ ఆర్ మిస్హ్యాండ్లింగ్ పంపింగ్ మోటార్స్ అండ్ ద HDPE వాటర్ లైన్స్ బర్స్టింగ్ డ్యూ టు ప్రెజర్ ఆన్ ద డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ప్రాపర్ హ్యాండ్ ఓవర్ అనేది జరగాలి ఇమీడియట్ గా. చెప్పాడు కాంపిటెంట్ పీపుల్. ఇంకోటి ప్రెజర్లు అవ్వచ్చు, ఇంకోటి ఎక్స్ట్రా వాడచ్చు, ఏదైనా కానీ మళ్ళీ మళ్ళీ ఇష్యూ చేసుకుని చేసుకోకుండా ఒకసారి అయితే కనుక ఒకసారి చేయించాల్సిందే, అదొకటి చేయించండి. ఓకే, ఏంటి మొత్తం క్వాలిటీ చెక్ చేసుకోండి. దాంట్లోకి క్వాలిటీ చెక్ చేసి మనం ఏం చేస్తాం అనేది అంటే మనకల్లా మనకు తెలుస్తానికి మాత్రమే క్వాలిటీ చెక్. ఓకే, ఇంకేం చేయించుకోవాలి అనేది తెలిస్తే మనకి అట్లీస్ట్ దాని మీద ఫోకస్ ఉంటుంది, చేసుకుంటానికి సరిగ్గా ఉంటుంది. లేదు అనుకోండి, మీరిట బ్లేమ్ చేస్తారు, వీళ్ళిట బ్లేమ్ చేస్తారు, వాళ్ళట బ్లేమ్ చేస్తారు, పెద్దకి సమస్యలు ఉంటాయి. వీళ్ళన్నిటికీ ఎక్కడి నుంచి వస్తాయి, ఏమొస్తాయి అనేది పక్కన పెడితే ముందు మనకు అసలు ఎంత డీప్ ప్రాబ్లంలో ఉన్నాం అనేది కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. గుడివాడ ముందు ప్రధానంగా టిడ్కో, ఇంకా ఎందుకంటే ప్రాసెస్ లేదు, సరిగ్గా ఫాలో కాలేదు, ప్రాసెస్ అయితే సరిగ్గా అవ్వలేదు. అంటే మీ ప్రాసెస్ మీ సంతకాలు మీరు తీసేసుకున్నారు కాదంటలేదు, ఆ సంతకాలు కరెక్ట్గా చెక్ చేశాడు అనేది అయితే నాకైతే నమ్మకం లేదు. వాళ్ళ ఆత్రంలో 2 రోజుల్లో మీకు మొత్తం ఫ్లాట్ అంతా చెక్ చేసేసి మీకు గంటలో చెప్పండి అన్నారు అనుకోండి, వీళ్ళు సంతకం తీసుకున్నారు 2 రోజులు పట్టినది ఇస్తానికి. 4 నెలలు 5 నెలలు తీసుకున్నాయి.